ఇంటర్నెట్ లో ఫోటోలు వీడియోలు పంపి స్నేహం పేరుతో మోసం చేస్తున్న ఇద్దరిని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను రెండో పట్టణ సిఐసిహెచ్ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. విజయనగరంలోని రింగ్ రోడ్ లో నివాసముంటున్న అశ్విని కుమార్ రాజ్ గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఓ వెబ్సైట్ ద్వారా పరిచయాలు పెంచుకుని వారికి యువతల ఫోటోలు చూపి ప్రలోభ పెట్టేవాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న స్థానిక యువతి అశ్విన్ కు ఉద్యోగం పేరుతో దగ్గరైంది. యువతికి 13 ఏళ్ల కిందటే వివాహం కాగా మనస్పర్ధల కారణంగా భర్త నుంచి విడిపోయింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఆమెతో అవతలి వ్యక్తులకు మాయమాటలు చెప్పించి తమ ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకుని వెంటనే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవారు. తర్వాత కొత్త వారికి వలవేసేవారు. ఇలా 2017 నుంచి ఇప్పటి వరకు 3000 మందిని మోసగించి సుమారు 60 లక్షలు కాచేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ ఎన్ఆర్ఐకి ఇటీవలే వీరు వెబ్సైట్ లో పరిచయమయ్యారు. విశాఖలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వెళ్తే డబ్బులు ఇస్తారని చెప్పడంతో ఆమె ముందుగా తన ఖాతాదారుకు 8500 పంపించాలని షరతు పెట్టింది. మార్చి 20న ఎన్ఆర్ఐ తన ఖాతా నుంచి 8500కు బదులుగా 85000 బదిలీ చేశారు. తర్వాత ఆమె సెల్ ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఈ నెల 11న విజయనగరం పోలీసులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం రింగ్ రోడ్ సమీపంలో వారికి అరెస్ట్ చేశారు. వీరు మరికొంతమంది మహిళలు విజయనగరంలో కూడా వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 66C and D 67A కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఆన్లైన్లో కంప్లైంట్ రావడం జరిగింది. యాక్చువల్గా అఫెన్స్ అంటే ఈ పర్టికులర్ కేసు సంబంధించి అఫెన్స్ మార్చి 10 జరిగితే ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ వీళ్ళు కరెక్ట్ రెస్పాండ్ అవడంతో రావకపోవడం వలన ఆయన ఆన్లైన్లో ఈనరం పోలీసులకి అప్రోచ్ అవ్వడం, మేము దాని కుటుంబంలో 2.7/20 కేసు నమోదు చేయడం, ఫర్దర్లో ఇన్వెస్టిగేషన్లో దీంట్లో ఈ అశ్విన్ అనే వ్యక్తి వీళ్ళ ఫాదర్తో పాటు జంషెడ్పూర్లో ఉండి ఒక సుమారు 11 సంవత్సరాల క్రితం ఆయన అక్కడ టిస్కో కంపెనీలో ఒక ఏసీ మెకానిక్ చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడ బతకలేక అందరూ ఫ్యామిలీతో మొత్తం అంతా ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన కొన్ని రోజులు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేయడం జరిగింది. దాంట్లో కొంత సంపాదించాడు. ఈలోగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న దగ్గరికి ఈ సింధు అనే అమ్మాయి రావడం జరిగింది. ఆ సింధు అనే ఆవిడతో కూడా అప్పటి నుండి అలా పరిచయం చేసుకుంటూ ఆ సింధు వాళ్ళ భర్త ఈమెని వదిలేయడం వలన ఆ ఇద్దరు పిల్లల్ని ప్రవేశించలేక ఈమె ఏదో ఉద్యోగం చేయడానికి వెళ్ళడం, ఆవిడని కూడా ఈయన వసపరుచుకొని ఫర్దర్గా ఈ ముగ్గురిని అంటే ఆ ఒరిజినల్ భార్యకి 2 కొడుకులు ఉన్నారు, తర్వాత ఈమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళు వచ్చి చేరిన తర్వాత సంపాదన అవసరం ఎక్కువైంది. దాంతో ఎలాగైనా ఈజీ ఎర్నింగ్ కోసం పాటుపడి ఆమె ఈయన 10th క్లాస్ పాస్ అయ్యి ఆమె తెలివైంది. సీఏ చేసింది అంటే సీఏ డిస్కంటిన్యూ. ఈ యాప్లన్నీ ఇతగా వీళ్ళకి లొకౌంటో అనే ఒక యాప్ కనిపించింది. దాంట్లో వీళ్ళు ప్లేస్ సంపాదించి తర్వాత ఈ కస్టమర్లకి అట్రాక్ట్ చేస్తూ ఈ ఫేస్బుక్లో కానీ లేదంటే ఈ నెట్